బాబా సాహెబ్ ఇదో మాట చెప్పాడు, చదువుకున్న వాడు స్వార్థపరుడైతే వాడు క్రూర మృగం కంటే ప్రమాదకరం. చదువు ముసుగులో ఐఏఎస్లు కావచ్చు, పార్లమెంట్ మాజీ సభ్యులు కావచ్చు, చదువు ముసుగులో ప్రెస్ మీట్లు పెట్టేసి సమాజం గురించి, తనకు నచ్చని రాజకీయ పార్టీల గురించి, లేదంటే కొత్తగా కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ స్వార్థం కోసం పొగుడుతూ, వాళ్ళ స్వార్థం కోసమే ఖచ్చితంగా చెప్తున్నా ఈ విషయం, ఆంధ్రప్రదేశ్లో గంగవరం పోర్టు పోతుంటే ఏ ఈ మాజీ ఐఏఎస్ మాజీ పార్లమెంట్ సభ్యులు ఎక్కడ పోయారు? 24,000 కోట్ల రూపాయల గంగవరం పోర్టు 600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అమ్ముతుంటే సోకాల్డ్ రాజమండ్రి శుద్ధ ఏం చేస్తున్నాం అడగమే? నీకు ఎంతసేపు ఏంటి? ఒక ఒక పబ్లిసిటీ స్టంట్ కావాలి మీకు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా రాజ్యసభకి పంపిస్తారా? లేదు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా పంపిస్తాడా? వద్దయ్యా, చాలయ్యా, చిన్న చిన్న పిల్లలు, భవిష్యత్తు నాశనం అవుతుంది. వనప్రస్థంలో ఉన్నారు, వనప్రస్థంలో ఉండండి, సమాజాన్ని నాశనం చేయబాకండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాష్ట్రాన్ని బాగు చేద్దాం, రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళని ఆదుకుందామని ఆయన వచ్చారు. ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నారు, ఆయన ప్రశ్నిస్తున్నారు, ఆయన మానాన్ని ఆయన వదిలేయండి, ఆయనకి భజన చేశామని చెప్పి బిల్డప్లు ఇవ్వకండి. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో ఈ టీవీల్లో చూస్తే ఆ వ్యక్తికి తెలుసు. హైదరాబాద్లో పెట్టున్నారు ఐఏఎస్లు మాజీలు, అంత అబద్ధం. పవన్ కళ్యాణ్ గారిని నమ్మకండి, మీరు ప్రజల్నే నమ్మండి, మీ నాయకులను నమ్మండి. వీళ్ళంతా దొంగలు, స్వార్థం కోసం మాత్రమే రాష్ట్రం అన్యాయంగా అన్యాయంగా దోచుకోబడుతుంటే ఒక్క మాట మాట్లాడరు వీళ్ళంతా. మందు అనే మహమ్మారిని పెట్టి, నేను ఏ రాజకీయ పార్టీ గురించి చెప్పట్లేదు, ఈ రాజకీయ పార్టీ ఆ రాజకీయ అందరూ నాశనం చేస్తూనే ఉన్నారు మందు అనే దాంతో రాష్ట్రాన్ని. మందు అనే మహమ్మారి జోలికి ఎప్పుడైతే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఓసీలు పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు మానేస్తేనే బాబాసాహెబ్ అంబేద్కర్కి గౌరవం దక్కుతుంది, ఇది నిజం. లేకపోతే ఈ మందు నోటు ఇచ్చి ఆ రోజుకు పబ్బం గడిపేసుకొని ఆ తర్వాత అధికార పక్షంలో ఉంటే ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉంటే ఒక రకంగా బిహేవ్ చేయటం మొదలుపెట్టారు. వీటిని బద్దలు కొట్టడానికి కొంతమంది రాజకీయ పార్టీలు పెట్టారు, మన పవన్ కళ్యాణ్ గారి లాగా. నేను ఇక్కడ ఎవరినో పొగడాలి, ఎవరినో తిట్టాలి, ఎవరినో ఇవ్వాలి, నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీకు అందరికీ తెలుసు మంచి ఏదో చెడు ఏదో ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ మీరెవ్వరు కూడా దాని గురించి మాట్లాడరు. వాడు ఏ కులం, వీడు ఏ కులం, వీడు మనోడా, మన రాజేష్, మన ఎస్సీయా, మన శ్రీనివాస్ గారు, ఈయనేంటి, ఈయన మన కాపులా, లేదంటే శివాజీ, వీడు కమ్మోడా, వీటి గురించి ఆలోచించేటట్టు మన రాజకీయ నాయకులు చేస్తూ ఉన్నారు. దయచేసి ఆ ముసుగులో పడకండి, మనం చాలా కోల్పోతున్నాం.